విద్యుత్ చట్ట సవరణ బిల్లు రాష్ట్రాల హక్కులను విధులను కాలరేసేలా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఉచిత విద్యుత్ పొందుతున్న తెలంగాణ రైతులు, సబ్సిడీ పొందుతున్న ఇతర వినియోగదారులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై జాతీయ స్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశామన్నారు. ఇక భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండవ యూనిట్ కమర్షియల్ ఉత్పత్తి ఇవాళ నుంచి ప్రారంభమైందని మంత్రి చెప్పారు. వచ్చే నెల రోజుల్లో ప్లాంట్ పనులన్నీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క రెండవ దశ ఏదైతే ఉందో 270 మెగావాట్ల యూనిట్ను సింక్రనైజ్ చేయడం జరిగింది. కమర్షియల్ ఉత్పత్తి రోజు ప్రారంభించుకోవడం జరిగింది. విద్యుత్తులో ముందుకు పోవడం ఇష్టం లేని వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్న వాళ్ళు వివిధ కోర్టులలో కేసులు వేసి ఆపడం ద్వారా కొంత ఆలస్యం చేసినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయగలను. నెల నెల 15 రోజుల్లో మూడో యూనిట్ కూడా పూర్తి చేస్తాం. 1080 మెగావాట్ల విద్యుత్తును భద్రాద్రిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు కూడా పూర్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గారు వీడియో కాన్ఫరెన్సింగ్ సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాల విద్యుత్ మంత్రుల యొక్క అభిప్రాయాలని తీసుకోవడం జరిగింది. వివిధ అంశాలపైన ప్రత్యేకించి విద్యుత్ బిల్ 2020 అనేది అయితే తెస్తా ఉన్నారో దానిపైన కూడా అభిప్రాయాలు అడగడం జరిగింది. ఈ బిల్లును మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏ ఒక్క అంశం కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో లేదు, రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో లేదు. అది పూర్తి స్థాయిలో సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకి నష్టాన్ని కలిగించే విధంగా, ప్రత్యేకించి తెలంగాణ రైతాంగానికి ఒక గొడ్డలు పెట్టులాగా ఆ బిల్లులో సవరణలు తీసుకొస్తామన్నారు. చిన్న చిన్న గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సబ్సిడీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ బిల్ ద్వారా ఈ బిల్లు అమల్లోకి వస్తే రైతాంగం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, చిన్న చిన్న గృహ వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, సబ్సిడీ పొందుతున్న ఇతర వర్గాల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా నష్టం కలుగుతుంది. రాష్ట్రాల హక్కులన్నింటినీ కూడా హరించి వేసే పద్ధతిలో ఈ బిల్లు ఉంది. రాష్ట్రాల యొక్క విధుల్ని నామమాత్రం చేస్తూ పూర్తిగా కేంద్ర నియంత్రణలోకి విద్యుత్తును తీసుకురావాలన్న కుట్ర దాంట్లో కనబడతా ఉంది. దాని ద్వారా ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలి ఈ దేశంలో ఉన్న విద్యుత్ రంగాన్ని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తలుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. యూనియన్ గవర్నమెంట్ ఒక ఫెడరల్ వ్యవస్థలో నడవలసిన గవర్నమెంట్ చేసే బిల్లులాగా ఈ బిల్లు లేదు. మరి ఈ కారణాల చేత మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినాం.